ఊరికే ఒకసారి చెప్తాను మీకు, 14వ తారీఖు ఒకసారి చూడండి ఏం జరిగినాయో. తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా అవ మీదకి రా షాపులు, ఎవరెవరు వైసీపీ వాళ్ళు వాళ్ళందరికీ మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా, ఇదందరూ కూడా మెజారిటీ ఒకే కులం వారు, మెజారిటీ ఒకే కులం వారు. చెప్తా ఇంకా దీని మీద ఆ సిఏ గారి కథలు, నారాయణ స్వామి గారి కథలు, మొత్తం నారాయణ స్వామి గారు ఏ రకంగా అక్కడికి ఎలా వచ్చాడు, వారు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్ నాయుడికో ఏ రకంగా బీరకాయ చుట్టరకం ఉందో, అక్కడ ఏమేం చేశాడు ఆయన మొత్తం చూద్దాను ఒకసారి. మొత్తం చూడండి, కారంపూడి ఊళ్ళో ఒక్క పోలీసు రాడు, స్వేచ్ఛగా గంటల తరబడి జరుగుతూ ఉంటుంది. నారాయణ స్వామి కనపడ్డం, నారాయణ స్వామి చౌదరి గారు ఆడియో లేదా, ఆడియో కూడా పెట్టండి దాన్ని. కాదండి, ఆడియో ఉంది, వేరే దాంట్లో కూడా ఉంది, పంపించండి. మా పోంచండి, మా బస్సు చూడండి, షాపులోకి వెళ్తున్నారు, షాపు తాళాలు వేసిన దాన్ని బదులు కొడుతున్నారు. పార్టీ నాయకుడు ఇంటికి వచ్చారు, మొత్తం ఇంటి మీద మొత్తం ఇల్లు బద్దలు కొడుతున్నారు, భయంతో తలుపులు వేసుకున్నారు మొత్తం. ఆ ఇంటి ముందు మోటార్ సైకిల్ని, రెండు మోటార్ సైకిల్ని చూడండి, వెండి ఒకసారి, మళ్ళీ పెట్టండి ఒకసారి. పోలీసులు ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి, ఎక్కడ పోయారని అంటుంది ఆ డాబా మేం చావిడ. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వీడియో షూట్ చేసింది. వెల్లువులా వస్తున్నారంట, లాస్ట్ లో చెప్తాడు మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే వీళ్ళందరం అని చెప్పి చెప్తాడు పైనుంచి. ఆ వీడియో తీసేస్తాం. మనోళ్ళు లాగుందే అంటుంది ఆవిడ. దాదాపు 1000 మంది వచ్చారని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా పోలీసులు ఉన్నారుగా, కొడుకుల షాపు, కరీం షాపు, రెండు బదులు కొట్టారు, తగల పెట్టేశారు. మన టీడీపీ వాళ్ళు లే మన్నే అంటారు. మనోళ్ళే మనోళ్ళే,
చూశారు కదా ఇంత కళ్ళ కట్టినట్టు ఇంత విధ్వంసం, ఇంత ధ్వంసరచన, ఇంతొక ఆటవిక రాజ్యం కారంపూడిలో జరిగితే ఆ డాబా మంచి షూట్ చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళు అంటున్నారు అరే పోలీసులు ఇప్పుడు దాకా ఉండాలి కదా, ఏమైపోయారు పోలీసులు, ఇక్కడే ఉండాలి అని. మన వాళ్ళే అంటున్నారు, మన పార్టీ వాళ్ళే అంటున్నారు, కారంపూడి వాళ్ళు ఉన్నారు దాంట్లో అంటున్నారు. పోలీసుకి ఏం పట్టవు. ఆ రోజు అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో మాచర్లకు ఆనుకున్నటువంటి కారంపూడిలో ఈ రకమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే ఎస్ఐ రామాంజనేయులు, సిఐ నారాయణ స్వామి సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వచ్చి కూడా మాబ్ని స్కాటర్ చేయలేదు.